అభ్యాసన పత్రం విషయం ఈవిఎస్ 3వ తరగతి పాఠ్యాంశం మనం ఎందుకు ఆహారాన్ని వండి తింటాం మనం ఎందుకు ఆహారాన్ని వండి తింటాం ఉపాధ్యాయుడు చిలక సతీష్ పాఠశాల ఎంపీపీఎస్ కనుగొట్ట ఇక్కడ రెండు బిట్లలో మీకు ఈ వర్క్ షీట్ ఇవ్వడం జరిగింది ఈ మొదటి బిట్లో ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న చూసుకుంటే మనం ఎందుకు ఆహారాన్ని వండి తింటున్నామో మీకు తెలిసింది రాయండి చెప్పండి పిల్లలు మనం ఎందుకు ఈ రోజు మన ఇంటిలో ఆహారాన్ని వండి తింటున్నాం అన్ని ఆహార పదార్థాలు వండి తింటున్నామా చెప్పండి పండ్లను మనం ఏ విధంగా తింటాం డైరెక్ట్ గా తింటాం అంటే వండకుండా తినేటివి ఉన్నవి వండి తినేటివి ఉన్నవి వండకుండా తినేవి మీకు తెలుసు వండి తినేటివి కూడా మీకు తెలుసు మరి ఎందుకు వండి తింటున్నాం అంటే మనకు రుచికరంగా రావడానికి రుచికరమైనటువంటి రుచికరంగా మనకు రావడానికి అలాగే తేలికగా జీర్ణం కావడానికి మనం వండి తింటున్నాం సపోజ్ ఇప్పుడు బియ్యాన్ని మనం వండకుండా తింటే మనకు కడుపులో అది జీర్ణం కాకుండా వాంతులు వస్తాయా రా అంటే మనం ఏవి వండి తినాలి ఏవి వండి తినకూడదో ఎందుకు వండి తింటున్నామంటే తేలికగా జీర్ణం కావడానికి అలాగే రుచికరంగా మనకు రావడానికి ఓకేనా పిల్లలు లేకపోతే మనం వండి తినేటివి కూడా వండకుండా తింటే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి నెక్స్ట్ మీ ఊరిలో ఎక్కువ మంది ఏ ఆహార పదార్థాలు తింటారు రెండవ ప్రశ్న మీ ఊరిలో ఎక్కువ మంది ఏ ఆహార పదార్థాలు తింటారు పప్పు బియ్యం తర్వాత నూనె ఇవన్నీ కూడా మీకు తెలుసు మనం రోజు ఏం తింటున్నాం కూరగాయలు ఇంకా పండ్లు ఇలా పాలు పెరుగు అంటే మనం తినే ఆహార పదార్థాలు తర్వాత మాంసకృత్తులు చికెన్ మటన్ ఎగ్గు ఇలా పలు రకాల ఆహార పదార్థాలు మనందరం కూడా రోజు తింటున్నాం మీ ఊర్లో మా ఊర్లో మనం తింటున్నాం ఓకేనా నెక్స్ట్ రెండో బిట్లో చూసుకుంటే ఈ క్రింది అలవాట్లు మీకు ఉంటే టిక్ చేయండి ఏమి ఇక్కడ ఏది ఇచ్చాను ఆహారం తినే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కుంటాను కడుక్కుంటారా ఓకే పిల్లలు నేనైతే కడుక్కుంటాను మీరు కూడా కడుక్కుంటారు నాకు తెలుసు కాబట్టి మనం టిక్ కొట్టేస్తున్నాం నెక్స్ట్ తినే ముందు తర్వాత కంచాన్ని శుభ్రంగా కడుగుతాను తినే ముందు కడుక్కొని తినాలే కంచాన్ని తర్వాత తిన్న తర్వాత కూడా కడిగేయాలి కడుగుతాను మీరు కడుగుతారా మరి వెరీ గుడ్ ఆహార పదార్థాలు ఉండే పాత్రల మీద నేల మీద పడనీయను ఇది మీకు అర్థమైంది నాన్న ఇక్కడ కొద్దిగా మిస్టేక్ అయింది ఆహార పదార్థాలు ఉండే పాత్రల మీద నేల మీద పడనీయను వచ్చింది దీన్ని మనము మిస్టేక్ అయింది ఇక్కడ నెక్స్ట్ నాలుగవది ఆహార పదార్థాలు వృధా చేయను ఆహార పదార్థాలు వృధా చేస్తారా చేయరా నేను చేయను అందరితో కలిసి తింటాను నేను కూడా అందరితో కలిసి తింటాను ఆహార పదార్థాలు ఇక్కడ మూడో చూసుకుంటే ఉండే పాత్రల మీద నేల మీద పడనీయను ఆహార పదార్థాలు ఉండే పాత్రల మీద నేల మీద పడనీయను ఇది కొద్దిగా ప్రశ్నలోనే లోపం ఉంది దీన్ని నేను పరిగణలోకి తీసుకుంటలేను అని ఓకే పిల్లలు ఇది ఈరోజు వర్క్షీట్ వివరణ కార్యక్రమంలో మనం గణిత శాస్త్రం యొక్క వర్క్షీట్ 3వ తరగతి గణిత శాస్త్రం యొక్క ఐదవ తరగతి గణిత శాస్త్రం యొక్క వర్క్షీట్ అలాగే 3వ తరగతి ఈవిఎస్ యొక్క వర్క్షీట్ని వివరించుకున్నాం కదా పిల్లలు వర్క్షీట్ చేసిన వాళ్ళందరూ కూడా వెరీ గుడ్ మెచ్చుకుంటున్నాను వర్క్షీట్ చేయని పిల్లలందరూ కూడా మీ నోట్బుక్లో వీటిని రాసుకోండి ఫస్ట్ మొదట క్లాస్ వినండి తర్వాత మీ నోట్బుక్లలో రాసుకోండి ఓకేనా పిల్లలు మళ్ళీ వర్క్షీట్ వివరణ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్.